మ్యాక్సిమం అందరికీ ఉపయోగపడే చేస్తారు కదా, అమ్మ ఒడి కానీ, నెక్స్ట్ మన రైతు భరోసా కానీ, దిశాప్ కానీ. అంటే అమలు చేసే విధానం కరెక్ట్గా ఉంటే మటుకు చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఇవాళ కూడా కొన్ని జోన్లు ఉన్నాయి, ఈ ఆడపిల్లల్ని ఏడిపించి ఆ జోన్ల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టి అక్కడ ఉన్న వ్యక్తుల్ని తీసుకొని కౌన్సిలింగ్ చేసి ముందుగానే వాళ్ళని హెచ్చరించే మటుకు ముందు ముందు ఇలాంటివి ఏమి జరగవండి. ఇప్పటికీ వాళ్ళకి భయభ్రాంతుల్లోనే ఉన్నారు సార్. ఎందుకంటే ఎప్పుడు ధైర్యం వస్తుందంటే కరెక్ట్గా పట్టుకొని వెంటనే శిక్ష పడితే కానీ అప్పటికప్పుడు అమలు చేస్తే ఆ శిక్షని. గోరుముద్ద పథకం అంటే ఇప్పట్లో ఫేస్బుక్లో ఇందులో చూస్తున్నాం కానీ అది కొంత టైం పడుతుందండి. ఏమైనా పిల్లలకి ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్ బాగా వడ్డించారనుకోండి, ఇలాగే కొన్నాళ్ళు బాగా వడ్డిస్తే చాలా బాగుంటుంది. అది ఎందుకంటే అది మంచి, ఇది కంటిన్యూ అయితే చాలా మంచి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటి పెట్టడం వల్ల ఏంటంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ముందు చాలా తగ్గుతారు పిల్లలు చదివే ఇది, కానీ ఫీజులు కూడా చాలా అదుపులోకి వస్తాయి. చాలా బాగుంది. ఇంకా టైం ఇవ్వాలి సార్. ఇప్పటికే 6 నెలలు కదా. ఇప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా ముందు ముందు ఎవరు ఎవరిని ఏమీ ప్రశ్నించలేదు, బాగుంది ఇదని ఎవరు చెప్పలేదు. కనీసం ఒక 2 సంవత్సరాలు పట్టిన తర్వాత ఎలా ఉందనేది. ముద్దు పథకం అంటే ఇళ్ళు అమలు. ఇప్పుడు పింఛన్ అంటున్నారు, పింఛన్ ఇస్తారు కొంతమంది రేట్లేదు. అలా కాకుండా మా కరెక్ట్గా కండక్ట్ చేస్తే బాగానే ఉంటుంది. మరి మొన్న 4 ఉన్నారు కదా అల్పరసిన, మరి ఫస్ట్గా అన్నారు, ఫస్ట్ తారీఖు బాధ్యత పడింది. మళ్ళీ ఆ కోర్టు దానికి జడ్జిమెంట్ ఇచ్చారు కదా, అది ఎప్పుడు చేస్తాం మరి ఐడియాలో చేస్తా కూడా బాగుంటుంది మనకి ఆంధ్రాకి నిర్మిదాంట్లో. అది ఒకే చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ యాప్ అంటే దానికి దాన్ని డౌన్లోడ్ చేసుకుని అది కూడా బాగానే ఉంది యాప్. జనాలకు దృష్టిగా ఇప్పుడు అందరూ ఐఫోన్ వాడుతున్నారు కాబట్టి బాగానే ఉంది. భోజనం చాలా పద్ధతిగా ఉన్నాను. ఇదివరకు మాకు క్వాలిటీ అసలు ఉండేది కాదు. ఇప్పుడు గుడ్డు గిడ్డు పప్పు అన్నం చక్కెర పొంగులు అన్నీ బాగానే పెడుతున్నారు. జగన్ కూడా చాలా మెచ్చుకున్నారు ప్రభుత్వాన్ని. పథకాలు కూడా చాలా అమల్లో బాగానే ఉంది. ఫ్యూచర్లో ఇంకా ఇస్తూ ఉంటే మనకి బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు జనాభా. యాప్ చేయడం ఏమన్నా కానీ చట్టం బాగానే చేశారు. చట్టం అయితే ఆ రకంగా దిశ చట్టం ఓపెన్ చేయడం జగన్ గారి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆడవాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళకి ఏమైంది ఇప్పుడు, మనం ఏదో తప్పు చేసే ఎవడో ఒకటి తప్పు చేసినందుకు మాత్రం అందరూ తప్పులు చేసేవాళ్ళు కాదు కదా. దిశ చట్టం బాగా మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్ గారు. లేడీస్ పథకాలు అయితే కరువు అయిపోయిందండి. జగన్ పథకాలు ప్రస్తుతానికి 75% బాగా ఉందండి. అంటే 25% ఏంటంటే పబ్లిక్లో ట్రాకు కొద్దిగా అలా ఇలా ఉంది. జగన్ గారు పరిపాలన 80% బాగుందండి. అదేంటంటే ఈ మధ్యలో మాకు మైనార్టీస్కి ఇలాగ అన్నారండి, చాలా ఇబ్బంది కలిగా. దానికోసం మా మైనార్టీస్ గీనార్టీస్ అంతా కొద్దిగా మనం బయటికి వెళ్ళిపోతారు ఏంటని అంటట్టుగా కొద్దిగా ఇబ్బందులు గిందులు చేశాం. అది ఒకటే మనకి ఏపీలో ఇబ్బంది కలిగిన విషయం. జగన్ గారి తరఫున ఏమి లేదు, అందరూ హాయిగా ఉన్నాం. దిశా చట్టం అంటే ఇప్పుడు పర్వాలేదు. ఎందుకంటే పోలీస్ వారు కూడా మనం 100 ఫోన్ చేస్తాం కల్లా ఇంత సెకండ్లో వస్తున్నారు, అదేంటో సాల్వ్ చేస్తున్నారు. ఏమైనా మనకు ఇబ్బంది అంటే అదే ఎదుటోళ్ళు తీసుకుని వెళ్ళి విచారిస్తున్నారు. వాళ్ళ తరఫున ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నారు. ఇలాంటివి చేస్తాం వల్ల నెక్స్ట్ ఆడవాళ్ళు కూడా కొద్దిగా ధైర్యంగా ఉండగలుగుతున్నారు. మనకి పోలీసు వారి రక్షణ ఉందండి. ఇప్పుడు మామూలుగా అంతా ఎలా ఉంటుంది అరచకారంగానే అంతా. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళైనా చిన్నపిల్లని ఇదిగా చూస్తున్నారు ఈ రోజుల్లో. మరి అలాంటివి పెట్టకపోతే ఎలాగా? ఇప్పుడు వయసుతో వాల్యూ లేకుండా ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్లో చూస్తుంటే చిన్నపిల్లలను కూడా రేపులు చేసేస్తున్నారు. 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎలా పడితే అలాగ. వయసుతో సంబంధం లేదు మనిషి పిల్లలను కానీ. మరి ఇలాంటివి పెడితే మనకి ఇంకా అభివృద్ధి చెందాలి కానీ ఇప్పటికప్పుడు లాస్ అవ్వకూడదుగా. ఆడవాళ్ళ బతి ఇంతకుముందు చాలా దారుణంగా ఉన్నాడు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మంచిగా ఉన్నది. వ్యాపారంలో కొంచెం బాగా లాభం ఉంది, దానివల్ల భద్రత కూడా బాగుంది. స్కూల్కి పిల్లల్ని పంపించాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా నిర్భయంగా పంపించగలుగుతున్నాం. ఇదివరకు అయితే చాలా డేంజర్గా ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా మంచిది ఉంది. జగన్ గారు పథకాలు కానీ ఏదైనా కానీ చాలా మంచి పద్ధతి. ప్రత్యేకంగా ఆడవాళ్ళ గురించి మాత్రం బాగా మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్ గారు, చాలా సంతోషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.